हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। मनम टेस्टीगा पर्फेक्टीगा रेस्टारेंट स्टाइल्लो वेजिटेबल बिर्यानी इंट्लोने एला चेसुकोवालो ई वीडियोलो चूद्दामंडी। वेजिटेबल बिर्यानी तैयार चेसुकोवडं कोसम मुंदुगा स्टव आन चेसुकोनी वेडल्पाटी कड़ाईनी पेट्टुकोवाली। अंदुलो 2 टेबल स्पून आयिल याड चेसुकोंडी, लेदा नेय्यि कूडा यूज चेसुकोवच्चुंडी। ఆయిల్ వెగడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి। లో ఫ్లేమ్ లో లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి। జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి। ఇందులో హోల్ గరం మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి। జాపత్రి, జాజికాయ, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క కొంచెం, లవంగాలు, యాలకులు ఒక 3, సాజీరా, వీటన్నిటిని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి। సువాసన వచ్చినప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి। కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలండి। లైట్‌గా వేగే వరకు ఉంచుకోవాలండి। ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి। ఇవి లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి। ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి। తర్వాత ఆలుగడ్డలు పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి। అవి కొంచెం లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి। ఇప్పుడు టమాటా ముక్కలు పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలండి। మొత్తం కలపాలండి। అంతే కొంచెం రాజీ పువ్వు వేసుకోవాలండి, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది। ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఉడకనివ్వాలండి। ఇవి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ వేసుకోవాలండి। అంతే వీటితో పాటు ఉడకబెట్టుకొనిన మీన్ మేకర్ కూడా వేసుకోవాలండి। ఇవి ఆప్షనల్ అండి। ఇవన్నీ కలపాలండి। మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికే వరకు ఉండాలండి। కొంచెం పసుపు వేసుకోవాలండి। మొత్తం ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకోవాలండి। కొద్దిగా ఉడికాక మొత్తం కలపాలండి। ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి। అల్లం పేస్ట్ వేసినప్పుడు అడుగున అంటుతూ ఉంటది కాబట్టి వెంట వెంటనే కలుపుతూ ఉండాలండి। తగినంత వాటర్ తీసుకోవాలండి। కొంచెం salt కూడా వేసుకోవాలండి టేస్ట్ కు సరిపడా। ఇలా ఎసర్ రాగానే ముందుగా నానబెట్టుకొని ఉన్న బిర్యానీ రైస్ వేసుకోవాలండి। బిర్యానీ రైసే కాకుండా మామూలు రైస్ కూడా వాడుకోవచ్చుండి। ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి। అడుగున ముక్కలన్నీ కలిసే వరకు కలుపుకోవాలండి। ఇది 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి। అడుగు వాటర్ పోయే వరకు ఉంచాలి, మూత పెట్టి ఉడికించుకోవాలండి। ఇలా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి। అంతే అండి, వెజిటబుల్ బిర్యానీ రైస్ రెడీ అండి। మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। ఇక దించే ముందు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి। ఇంతే అండి, వెజిటబుల్ బిర్యానీ రైస్ రెడీ అండి। చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి।